2010 నుంచి టీడీపీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి 2014 ఎలక్షన్, 2019 ఎలక్షన్, 2024లో కూడా ఇంతవరకు అపోజిషన్లో ఉన్న ఏది ఆశించకుండా కష్టపడి పార్టీకి పనిచేసినాను. కానీ ఇక్కడ టీములుగా వర్గాలుగా టీడీపీ విడిపోయి చాలా విభేదాలతో ఎక్కడ చూసినా గలాట్లు, గొడవలు, వర్గ విభేదాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇటువంటి టైంలో ఏం చేయాలో తెలియక అధర్మ గోచరంగా పార్టీ కోసం ముందు నుంచి అందరూ కష్టపడి కష్టకాలంలో కష్టపడిన కార్యకర్తలందరము ఇక్కడ కలిసడం జరిగింది. ఈ వద్దు దగ్గుబాటి ప్రసాద్ అనే వ్యక్తికి ముఖ్యమంత్రి కావడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఇతనైతే బాగుంటుందని చెప్పి పెట్టడం జరిగింది. కానీ కార్యకర్తలందరూ బాధపడుతూ గ్రూపులుగా ఉన్నాయి, ఇక్కడ సర్దుకొని పోదాం అని చెప్పి ఇప్పటివరకు దాదాపు నెల అయింది. నెల రోజు వేచి చూసాం, ఎవరైనా వచ్చి వార్డులో కలుపుకొని పోతారని చెప్పి వేచి చూస్తూనే ఉన్నాం. కానీ ఎవరు వచ్చారో వాళ్ళతో చేపించుకొని పోతున్నారు, కానీ ఒక పద్ధతి ప్రకారంగా చేసుకోలేదని చెప్పి వద్దు కార్యకర్తలు బాధపడుతున్నారు. పార్టీకో ఇప్పుడు మొన్న కూడా టికెట్ అడిగినాం మేము కూడా. ముస్లిం సోదరులు 63,000 మంది ఉన్నారు ఇక్కడ అనంతపురంలో. అందరూ అన్ని కులసుల్ని కలుపుకొని పోతాం, ముందు నుంచి ఇక్కడే లోకల్గా ఉన్నాము, ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి టికెట్ అడగడం జరిగింది. కానీ మాకు ఇవ్వకుండా దగ్గుబాటి ప్రసాద్కి ఇవ్వడం జరిగింది. అయినా అతను టికెట్ ఇస్తానని నా దగ్గర రావడం జరిగింది. అన్నా మీరు చేయాలా అని చెప్తే మేము చేస్తాము, అందరినీ మాట్లాడి కలిసికట్టుగా చేస్తాం. మాకంటూ ఒక ఇది కావాలని చంద్రబాబు నాయుడు కూడా పిలవడం జరిగింది. నువ్వు చేయిపో, నేను ఉన్నానని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ నా ఒక్క సమస్య కాదు, నా జిల్లా అధ్యక్షుడు పదవి కూడా నేనేం అడగలేదు. కానీ ఇస్తానని చెప్పి పేపర్లకి అందరికీ వచ్చి వద్దు ముస్లింలకు ఇవ్వకూడదని చెప్పి వద్దు పదవి ఇవ్వకుండా పోయింది. ఇప్పుడు నుంచి రాజకీయ ఈ అనంతపురం నియోజకవర్గం రాజకీయాల్లో నేను సైలెంట్ కావాల్సుకున్నాను. డోన్లో నాకు ఇది ఇచ్చారు, ఇన్ఛార్జ్ ఇచ్చినారు, నేను అక్కడ పోయి పనిచేస్తాను. నా కోసం మీరందరూ ఇన్ని రోజులు పనిచేసినారు, మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను, ఎప్పుడు నా దగ్గర రాని మీకు తోడుగా ఉంటాను. మీరు ఎక్కడికి పోయి ఏం చేసినా, ఎందుకంటే మీరందరూ ప్రజల్లో ఉన్నోళ్ళు, మీరు ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉండి ఎవరితో ఒకరు సేవ చేయాలి కాబట్టి మీరందరూ ఎక్కడ పోయి పనిచేసినా కానీ నాకేం అభ్యంతరం లేదు. వాళ్ళకు వద్దనుకున్నప్పుడు మనం కూడా వాళ్ళ ఇళ్ళగాడి పోయి అడిగి తినే పరిస్థితుల్లో లేము. మేము ఇన్ని రోజులు దాదాపు నెల రోజు వేచి చూసినాం, వస్తారు చేపిస్తాము ఏదో సర్దుతారు అని చెప్పి వేచి చూసినాం, కానీ వాళ్ళు రావడం లేదు. ఏదో డబ్బుల కోసం నిలబడినాడు, బ్లాక్మెయిల్ చేస్తాను అనుకున్నారు. మేమే మీకు డబ్బులు ఇస్తాము, మేమే కోట్లు ఖర్చు పెట్టి పార్టీ కాపాడుకున్నాము. ఇక్కడ మా కార్యకర్తలకి మోసం జరుగుతుంది. నేనైతే తెలుగుదేశం పార్టీకి మోసం చేయలేను, తెలుగుదేశం పార్టీ ఇడిచే ప్రసక్తే లేదు. ఎందుకంటే బీజేపీతో పొత్తు పోయినా కానీ కొంతమంది ముస్లిం లీడర్లు అందరూ వెళ్ళిపోయినారు. గతంలో కూడా కలిసినప్పుడు మేము పార్టీలోనే ఉన్నాం, ఇప్పుడు కూడా బీజేపీతో పోయినా కూడా మాకు కులాలతో సంబంధం లేదు. మేము పార్టీలో ముందు నుంచి చంద్రబాబు నాయుడు కాపాడుకుంటూ వచ్చాము కాబట్టి మేము పార్టీ కోసం కర్నూలులో పోయి నేను పనిచేస్తాను. కానీ అనంతపూర్లో పనిచేసే పరిస్థితి లేదు, ఎందుకంటే నాకు నమ్ముకున్న కార్యకర్త మోసం జరిగినప్పుడు నేను ఇక్కడ చేస్తే నేను ఇంకా జీవితంలో లీడర్గా ఇక్కడ అనంతపూర్లో ఉండలేను కాబట్టి మీరందరూ నన్ను క్షమించాలి, కార్యకర్తలను నన్ను క్షమించాలని కోరుకుంటాను. ఎందుకంటే మీరందరూ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు, మీరు నిరంతరము ఇవ్వద్దు, మీకు ఏం చేయలేకపోతున్నాను. పార్టీకి మీరు సైకిల్ గుర్తు ఓటు వేయించాలనుకుంటే కూడా వాళ్ళు వేయించుకోవడానికి రెడీ లేరు. నేను ఎన్ని తూలు చెప్పినా కానీ ఎవడు వచ్చి మాట్లాడి దాఖలా లేదు. వచ్చే ఊరికి నామినేషన్ పరిస్థితి పోయినా నేను ఊరికి అన్నా చేయని మొక్కుపోతారు, కానీ ఏం మీ గుంపు పరిస్థితి అడగడం లేదు. ప్రభాకర్ చౌదరి గారు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు వాళ్ళు పెట్టిన టీంను జరుపుకుంటున్నారు, మంచి వాళ్ళు ఉండే నేను వాళ్ళు కూడా జరుపుకొని మేము వాళ్ళేం కామెంట్ చేయము. వాళ్ళతో పాటు మాకు కూడా మా కాలనీలో పేర్లు ఉన్నాయి, మేము కూడా కాలనీలు వేపించినాము, మాకు లీడర్లు ఉన్నారు, వాళ్ళు కలుపుకోవాలని చాలా రోజు వెయిట్ చేసినాం. కానీ ఈ పొద్దు మేమైతే చాలా బాధతో తెలుగుదేశం పార్టీకి అనంతపురంలో మేము చేసే పరిస్థితి లేదు. అతను ఎవరితోనో చేపించుకొని అతను ఓడిపోయినా గెలిచినా మాకు బాధ్యత కాదు. అస్సలాం అలైకుం, అందరికీ నమస్కారాలు. గౌరవనీయులు, పెద్దలు,
చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారికి నేను మనవి చేస్తూ ఉన్నాను. అనంతపురంలో దాదాపు 70,000 మంది ముస్లిం మైనార్టీలు ఉంటే, ఓట్లు శాతం ఉంటే కూడా మీరు చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. మనకి అన్ని కులాల్లో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. కేవలం ముస్లింస్లోనే కాదు, బల్లుజుల్లో ఉన్నారు, కమ్మోళ్ళు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, అందులో చాలామంది సీనియర్ నాయకులు ఉంటే కూడా మీరు దగ్గుపాటి ప్రసాద్ గారికి, రాప్తాడ్ కాన్షియన్స్ కింద చెందిన బండమిందపల్లికి గ్రామానికి చెందిన దగ్గుపాటి ప్రసాద్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అది ఏం చూసి ఇచ్చారో మాకైతే అర్థమే కాలేదు ఇంతవరకు. ఎందుకంటే నేను దాదాపు 15-20 ఏళ్ళ నుంచి నేను పార్టీలో పనిచేస్తూ ఉన్నాను సార్. నేను ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో నేను ఒక ముస్లిం మైనార్టీలు వింగ్లో పనిచేస్తూ ఉన్నాను, యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాను. నేను ఛాలెంజ్ చేస్తాను, మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోండి, మీరు పార్టీ రిపోర్ట్ తీసుకోండి. 5 సంవత్సరాల్లో నేను అనంతపురంలో, అనంతపురం జిల్లాలోనే నేను ఛాలెంజ్ చేస్తాను. నేను పనిచేసినట్ల ఎవరు పని చేయలేదని కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అటువంటి నాకు ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ గారి దగ్గర ఎవరు సైఫుద్దీన్ అనేది కూడా అతనికి తెలీదు. ఈ సైఫుద్దీన్ విలువ ఏమి, తెలుగుదేశం పార్టీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు, ఈ సైఫుద్దీన్ ఏం క్యాడర్లో ఉన్నాడు, ఈ సైఫుద్దీన్కి పక్కన పెట్టుకోవాలా, ఈ సైఫుద్దీన్కి మర్యాద ఇవ్వాలా, తెలుగుదేశం పార్టీకి మర్యాద ఇవ్వాలనేది కూడా అతనికి అర్థం కాలేని పరిస్థితుల్లో దగ్గుపాటి ప్రసాద్ గారు ఉన్నారు. ఇటువంటి నాయకుడికి మీరు సీట్ కేటాయించారు. ఈరోజు సీనియర్ నాయకుడు మనకి వైసీపీలో ఉండేది క్యాండిడేట్ అనంత వెంకటరామరెడ్డి గారు, అతన్ని చూస్తే దాదాపు రోజుకి మన పార్టీలోంచి వరుసలు పోతూ ఉన్నారు వైసీపీలో. మనం చూస్తే చేతులు కట్టుకొని మేము చూస్తూ ఉన్నాం. మాకు బాధ అవుతుంది సార్, ఇన్ని రోజులు పనిచేసాం, పార్టీకి పనిచేసాం, కేసులు మోసుకున్నాం సార్, మేము కేసులు మోసుకుని నాశనం అవుతున్నాం. కుటుంబాలు, మా కుటుంబాలు రోడ్లు పడే పరిస్థితులు ఉంటే కూడా మనం పార్టీ కోసం పనిచేసాం, మనకి కేసులు ఉన్నా కూడా మేము ఈరోజు పోరాడుతూ ఉన్నాం, కానీ మీకోసం పోరాడుతున్నాం, పార్టీ అధికారం రావాలని మేము పోరాడుతా అంటే కనీసం ఈ దగ్గుపాటి ప్రసాద్ గారు మాకు మర్యాద ఇవ్వలేదు ఇంతవరకు. ఇస్మాయిల్ ఓడిసి నుంచి వచ్చిన క్యాండిడేట్కి నువ్వు పెద్దరికం ఇస్తావు ఇక్కడ అనంతపురంలో, ముస్లిం మైనార్టీలు లేరా అనంతపురంలో పనిచేసే వాళ్ళు మేము కనపడలేదా నీకే? ఆ రోజు మాకు వచ్చి నువ్వు మర్యాదపూర్వంగా నువ్వు మాట్లాడావు అని అడుగుతా ఉన్నావు. ఈరోజు ఇట్లాంటి వాళ్ళకి మీరు ఈరోజు అనంతపురం టికెట్ ఇచ్చి మనకి ఎవరు పనిచేస్తా ఉన్నాడు కానీ ఇతనికి తెలియని పరిస్థితులు ఉన్నాడు. మనకి చాలా కష్టంగా ఉంది, ఉండేది 10 రోజులు మనకి ఎన్నికల్లో. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి నాయకునికి మీరు టికెట్ ఇచ్చినారు, చాలా బాధాకరమైంది సార్. ఇది మనకు కూడా చాలా పని చేయాలంటే చాలా కష్టంగా ఉంది. మీరు దీని మీద చొరవ తీసుకోవాలా, నారా లోకేష్ బాబు గారు వెంటనే దీని మీద చొరవ తీసుకోవాలా. మన అట్లా వాళ్ళు తినా మనం దూరమైనామంటే, మనం సైలెంట్ ఉన్నామంటే చాలా దీనమైన పరిస్థితి వస్తుంది, చాలా హీనమైన పరిస్థితి వస్తుంది అనంతపురంలో. మనకి చాలా కష్టకాలంలో మేము అనంతపురంలో ఈరోజు ఉన్నాము కూడా మీ ద్వారా, నేను ఈ ద్వారా మీకు వీడియో ద్వారా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఖచ్చితంగా వెంటనే దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలని కూడా నేను నారా లోకేష్ బాబుకి కూడా, చంద్రబాబు నాయుడు కూడా మనవి చేసుకుంటూ, వెంటనే అనంతపురం హర్బన్లో ఏం జరుగుతూ ఉందో కూడా మీరు చర్యలు తీసుకోవాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే చై జరిగిపోతూ ఉంది, అనంతపురం క్యాండిడేట్ మనకి అందుబాటులో లేడు. మనం ఓడిపోతే చాలా కష్టం సార్. ఎందుకు మనం ఓడిపోతే, ఓడిపోతున్నాము మనము, చాలా జాగ్రత్తగా ఉండండి.